వగు నిన్ను గనుంగోరి వేడినము జాలము శిడావు సంస్థుతి కెక్కిన రమనామ మేమూలను దాచుకోగలవు ముక్తికి ప్రాపది పాపమూలకు అదే మాయడల దాశరథి కరుణాపయోనిధి దాశరధీ శతగాన వ్రాసినటువంటి కంచర్ల గోపన్న గారు రామదాసు గారు భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ప్రభావాన్ని గురించిన నామ ప్రభావాన్ని వర్ణించి చెబుతున్నారు నవనీల మేఘశ్యామల కోమల శరీరాన్ని నీ సుందరమైనటువంటి స్వరూపాన్ని చూడాలని కొనుక్కుని అనుకొని ఇన్ని పర్యాయములు వేడుకున్నా కానీ నీవు ఆలస్యం చేస్తున్నావయ్యా ఎక్కడో దాక్కుంటావు నా కళ్ళకు కనపడవు సరే అలా ఉంచు లోకల్లో అందరి చేత అన్ని లోకాల చేత పొగడబడేటువంటి రామనామం ఎక్కడ దాచుకుంటావయ్యా అది బహిరంగమే కదా అందరికీ వినిపడేదేగా కనుక ఆ రామనామం ఎలాంటిది అంటే ముక్తి మోక్షానికి ఆధారభూతమైనటువంటిది మా వంటి వాళ్లకు పాపమూలాన్ని పెకలించేటువంటి గుణపం లాంటిదయ్యా దాన్ని నువ్వేం చేయగలవు ఎక్కడ దాచుకుంటావు నువ్వు నీ రూప సందర్శనం చేయాలంటే కష్టమేమో గానీ నీ నామ శ్రవణము నామ ఉచ్చారణము అనేటువంటిది చాలా సులభతరమైనటువంటి విషయం సుమ మోక్షాన్ని ఎలాగైనా సంపాదించుకుంటాలే ఏదో ఒకటి దొరికితే చాలదు నాకు అంటున్నారు దశరథనందన కరుణాన్లయ జాలము చేసి దాగెదవు సంస్థతి కెక్కిన రమనామ మే దాచుకోగలవు ముక్తికి ప్రాపది పాపమూల కుద్దలముగా మాయడల దాశరధీ కరుణాపయోనిధి